పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి రాజకీయ హడావిడి మొదలైంది. 3 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి దాదాపుగా 90 నిమిషాలు ఏకదాటిగా రాష్ట్ర దేశ రాజకీయాల గురించి ప్రస్తావించడం, రైతు సమస్యలు, గిరిజనుల సమస్యలు, దళితుల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలను ఎన్నడూ చూడనట్టుగా, ఇప్పుడే ఆయన దృష్టికి వచ్చినట్టుగా, 70 సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏమీ చేయలేదు, ఇక కేసీఆర్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అద్భుతాలు చేసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా అన్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది. అయితే చంద్రశేఖరరావు గారు ఏది చేసినా కనిపిస్తున్న విషయాలనే కాకుండా తెర వెనుక ఉన్న భాగోతాలను కూడా తెలంగాణ సమాజం కనిపెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి ప్రకటన కంటే ముందు ఒక 20 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, మన్నటి బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వేగంగా దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను, ఎన్డీఏ కూటమిలో వస్తున్న లుకలుకల్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ప్రధానంగా కేటీఆర్ గారు ఆ మధ్య పాత్రికేయ మిత్రుల ఇష్టాగోష్ఠిలో కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని నోటికొచ్చినట్టుగా అసభ్య పదజాలంతో దూషించి పత్రికలల ప్రసాద సాధనాలల పతాక శీర్షికలల ప్రచురించి ప్రసారం చేయించి వాటన్నింటిని తన ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆ తర్వాత ఈ పేపర్ కటింగ్లు, టీవీ కటింగ్లను అన్నింటిని కూడా తీసుకెళ్లి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుల దగ్గర ముఖరెళ్ళి కాంగ్రెస్కు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడినరో వాటన్నింటిని కూడా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అయినా ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళినరో ఆ పాచిక పారలేదు. పాచిక పారకపోవడంతో ఉన్న పలంగా ఉటావుటిన కేసీఆర్ గారే రంగంలోకి దిగినరు. మీరందరూ చూసినారు మన్నటి కేసీఆర్ గారి యొక్క ఢిల్లీ పర్యటన, అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరిండు. 4 రోజులు వారు అక్కడ ఉండి పంటి పరీక్షలు చేయించుకున్నాడని వారు చెప్తున్నారు. గవర్నర్ గారేమో గాంధీ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రపంచానికే ఆదర్శంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి గారికి కంటి వైద్యము, పంటి వైద్యము మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే చేసే సౌకర్యాలు లేవన్నట్టుగా ఢిల్లీలో 4 రోజులు కూర్చొని ఈ పరీక్షలు చేయించుకొచ్చుకున్నట్టుగా ప్రజలందరికీ టీఆర్ఎస్ పార్టీ భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది. ఈరోజు కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలకమైన వ్యక్తులను బహిరంగంగా కలిసిండ్రు. ఆ కలయికలో కేసీఆర్ గారి కోరికలను కేంద్ర ప్రభుత్వం మన్నించలేదు. ఆ కోరికలు ఏంటివంటే 2004 నుంచి 2006 వరకు కేంద్రంలో వీరు కార్మిక శాఖ మంత్రిగా కొనసాగినప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో ఆనాడు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది. అదే కాకుండా సహారా ఇండియా కంపెనీకి సంబంధించిన 1000 కోట్ల కుంభకోణంలో సహారా ఇండియా కంపెనీ కుంభకోణాలకు పాల్పడడానికి కేసీఆర్ గారు సహకరించిన కేసు కూడా ఇంకొక సిబిఐ విచారణ జరుగుతుంది. ఈ 2 కేసులలో ముద్దాయిగా విచారణను ఎదుర్కొంటున్న కేసీఆర్ గారి మీద కేంద్ర ప్రభుత్వం ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడానికి ఢిల్లీలో కేసీఆర్ ని
మళ్ళొక్కసారి సిబిఐ అధికారులు విచారించడం జరిగింది మొన్న ఢిల్లీ పర్యటనలో. దాంతో బెంబేలెక్కిపోయిన కేసీఆర్ గారు, మీరు నిన్న మొన్న చూడండి కేసీఆర్ గారు, నేను మోడీని విమర్శిస్తే కొంతమంది జైల్లో పెడతారా, ప్రధానమంత్రిని విమర్శిస్తే జైలుకు తోలుతారా, మా దగ్గర ఉన్న అన్ని ఆస్తుల వివరాలే కాదు నా జేబులో ఉన్న పెన్ను గురించి కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్కు తెలియజెప్పడం జరిగింది అన్నాడు. మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూడండి బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా మోడీని జైలుకు తోలుతామనలే, అసలు ఆ జోలే మాట్లాడాలి. కేసీఆర్ గారి ఆస్తుల గురించి ఎవరు ప్రస్తావించనే లేదు, కానీ ఎవరు అడగకున్నా ఎవరు ఆ విషయాలను ప్రస్తావించకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవినీతికి సంబంధించి నన్ను జైలుకు తోలుతారని ఆయనకు ఆయననే బయటపడి మాట్లాడిండు, ఆ అంశాలను ప్రస్తావించిండంటే ఆయన మనసులో ఏముందో, ఆయనకు కలిసిన మనసులు ఏ విషయం చెప్పిండో ఢిల్లీలో, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ సమాజము. అదొక పక్కన ఉంటే ఎన్డీఏ కూటమిలో మొన్నటి బడ్జెట్ సమావేశాలను మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఇస్తాన్న స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, పోలవరం అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఇస్తాన్న కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ సరిపోలేదు, చివరికి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి నిరసన తెలపడమే కాకుండా పార్లమెంటును స్తంభింపజేయడం జరిగింది బడ్జెట్ సమావేశాలల్ల. అది చిలికి చిలికి గాలివానగా మారి ఎన్డీఏలో నుంచి ఈ మార్చి 5 తారీఖు ఈ రోజు నుంచి ప్రారంభించబోయే పార్లమెంటు మళ్ళీ సమావేశాలల్ల పార్లమెంటును స్తంభింపజేసి అవసరం అనుకుంటే కేంద్ర మంత్రులు రాజీనామా చేసి బీజేపీ మోడీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగానే మొన్నటి హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా విస్పష్టమైన సంకేతాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చిండు, దేశ రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది. బీజేపీ మాతో పొత్తు వద్దనుకుంటుంది, ఇక మేము ప్రత్యామ్నాయ పరిస్థితులను పరిశీలిస్తున్నాము, ఖచ్చితంగా మాకు పొత్తు ఉంటుంది, ప్రత్యామ్నాయ పార్టీలతో పొత్తులో కలుస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పష్టంగా నరేంద్ర మోడీ గారి వైఖరికి వ్యతిరేకంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన మరుక్షణం ఎన్డీఏలో బీజేపీలో ఒక రకమైన అభద్రతా భావంతో వేగంగా రాజకీయాలను కదిలించి ఆ వేగవంతమైన రాజకీయాల కదలికలో భాగంగానే చంద్రశేఖరరావు గారు తెర మీదకి వచ్చిండ్రు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా ఉంటే మోడీతో ఉండాలి, లేకపోతే కాంగ్రెస్తో జట్టు కట్టాలి. పాత్రికా మిత్రులు కొంతమంది టీఆర్ఎస్తో జట్టు కడతాడేమో అన్నట్టుగా చర్చలు ఊహాగానాలు జరిగినాయి. టీఆర్ఎస్తో ఎలాంటి జట్టు కట్టడానికి అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదులో నివసిస్తున్న వాళ్లకు టీఆర్ఎస్తో అవసరం ఉందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న 5 కోట్ల ప్రజలకు టీఆర్ఎస్ మీద కోపము చల్లారలేదు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా కేసీఆర్ తిట్టిన తిట్లు ఇంకా వాళ్ళ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్కు 1 ఓటు కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా 5-6% ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గెలుపోటములు మొత్తం 1-2% నిర్ణయం జరుగుద్ది, బీజేపీతో బయటికి వచ్చినప్పుడు 5-6% ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు జట్టు కట్టడానికి స్పష్టమైన సంకేతాలనే వారు మన ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే కేంద్రంలో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదాతో పాటు నిధులిచ్చే పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఆ కలయికతోని రాజకీయ ప్రయోజనము, ఆ రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనము చెందుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్ కదలిక కాంగ్రెస్ పార్టీతో కలవడానికని నిఘా అధికారులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నరేంద్ర మోడీ గారికి నాగ్పూర్లో ఉన్న పెద్దలకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితిలో నాగ్పూర్లో ఉన్న పెద్దల్ని ఢిల్లీలో కేసీఆర్ గారు రహస్యంగా కలిసి ఇప్పుడు మా మీద, మా కుటుంబం మీద పెడుతున్న కేసులను ఆపించవలసిందిగా అభ్యర్థిస్తే నాగ్పూర్లో ఉన్న పెద్దలు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే 125 సీట్లలో దాదాపుగా 70-100 సీట్లు ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి జమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కు దక్షిణాది రాష్ట్రాలలో 100 పార్లమెంట్లు సీట్లు వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మిగతా పార్టీలు, పక్షాలు ఏవైతే ఉన్నాయో, అది ఎస్పీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, లాలూ ప్రసాద్ గారు కావచ్చు, బిజు పట్నాయక్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాలలో ఉన్న మిగతా పార్టీలతో పాటు మధ్యప్రదేశ్లో ఏ ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రాజస్థాన్లో ఏ ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది, యూపీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజ్వాదీ పార్టీతోనూ బీఎస్పీని వీళ్ళందరినీ కూడగట్టుకుని ఎన్నికలకు పోతే గతంలో బీజేపీకి వచ్చిన 75 సీట్లు అక్కడ వచ్చే పరిస్థితి లేదు, 30-40 సీట్లు మాత్రమే అక్కడ బీజేపీకి వచ్చే పరిస్థితి ఉంది, మిగతా సీట్లు యూపీఏ కూటమికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా దేశ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి కట్టడంలో, కూడగట్టడంలో విశేషమైన అనుభవం ఉంది. అలాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో చేరితే బీజేపీ ఉనికికే ప్రమాదం ఉంది, నరేంద్ర మోడీ గారి కుర్చీకే ప్రమాదం ఉంది. కాబట్టి నాగ్పూర్లో ఉన్న పెద్దలు వేగంగా కదిలిండ్రు. నాగ్పూర్ పెద్దలు వదిలిన బాణమే కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ను సహారా కేసులో కానీ, ఈఎస్ఐ ఆసుపత్రుల కట్ట నిర్మాణంలో జరిగిన కుంభకోణంలో కానీ నిన్ను కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రయత్నం చేసి బీజేపీకి నష్టం కలిగిస్తారో, నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందరి కాళ్లకు బంధం వేయడానికే థర్డ్ ఫ్రంట్ అనో, ఫెడరల్ ఫ్రంట్ అనో, కూటమనో, కుతంత్రమనో ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళు ఇచ్చిన రహస్య ఎజెండానే ఈరోజు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నాగ్పూర్ వేగులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల చంద్రశేఖర్ రావు గారి కార్యాచరణను, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ పర్యవేక్షణలో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇతర పార్టీలు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కేసీఆర్ గారు ఓహో ఆహా బ్రహ్మాండం భజగోవిందం అనే కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈరోజు చంద్రశేఖర్ రావు గారు మరి ప్రత్యక్షంగా నేను మోడీకి సహకరిస్తా అంటే ప్రజలు నమ్మరు కాబట్టి బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీజేపీ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, పోయే ప్రమాదంలో ఉంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలువరించాలంటే ఈ రెండింటికి ప్రత్యామ్నాయం నేను అని ముందుకు రావాలని, దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూటములు చీలిపోయి పరోక్షంగా మోడీ గారికి సంపూర్ణంగా సహకరించి, ఒకవేళ అవి కూడా తక్కువ పడితే ఎన్నికల తర్వాత కేసీఆర్ కట్టబోయే కూటమితోని మోడీ గారితో జట్టు కట్టడానికి ఈ మొత్తం వ్యూహాన్ని నాగ్పూర్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ నాగ్పూర్ చేతిలో కీలుబొమ్మ మాత్రమే కేసీఆర్. గతంలో ఎన్నోసార్లు మోడీని కానీ బీజేపీ నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిండు. ఎనడన్నా బీజేపీలో ఎవరైనా మాట్లాడిందా? ఎప్పుడైనా బయటకు వచ్చిందా?
దత్తాత్రేయ గారు పొద్దులేదు ఆయన ఇంట్లోనే ప్రత్యక్షం అవుతుండే, ఎన్ని తిట్లు తిట్టినా. అమిత్ షా అయితే ఎన్ని తిట్లు తిట్టిండు నల్గొండ పర్యటన అప్పుడు, మీరు చూసిండ్రు కదా, నల్గొండ చౌరస్తాల పాములాట అనుకుంటుండే అమిత్ షా ఏమనుకుంటుండో రాజకీయమని అనే తిట్లు కూడా తిట్టాడు. కానీ ఒక్కరు కూడా స్పందించలే. మన ఏదో కేసీఆర్ గారి భాషలోనే చెప్పాలంటే తెలంగాణ యాసలో వాడు పోతే వీడు వచ్చిండు, వీడు పోతే వాడు వచ్చిండు అన్నాడు. దాంట్లో పెద్ద తిట్టు లేదని కేసీఆర్ తెచ్చిండు. మరి బీజేపీలకు అంతగా తిట్టినట్టు ఏం కనిపించిందో అందులో. కేంద్రం నుంచి నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండే నాయకులందరూ కేసీఆర్ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా బీజేపీ బయటకు రాలే. 4,000 మంది రైతులు చచ్చిపోతే బయటకు రాలే. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే బయటకు రాలే. యూనివర్సిటీలో ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటే బీజేపీ బయటికి రాలే. ఇవాళ తెలంగాణ సమాజంలో గిరిజనుల రిజర్వేషన్ల కోసం బయటికి రాలే. దళితులకు 3 ఎకరాల భూమి గురించి రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి బీజేపీ రాలే. వాడు పోతే వీడు వచ్చిండు, వీడు పోతే వాడు వచ్చిండు అని ఒక పదాన్ని పట్టుకొని ఒకవైపున టీఆర్ఎస్ శ్రేణులు మోహరించి, రెండవ వైపున భారతీయ జనతా పార్టీ శ్రేణులు మోహరించి ఈ అంశాలని పతాక శీర్షికలలో చూపిస్తున్నారు. ఎందుకయా అంటే కేంద్రంలో వేగంగా జరగబోయే పరిణామాలు, ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తే ఈ దేశంలో జరగబోయే మోడీ వ్యతిరేక పునరేకీకరణ రాజకీయాలను కప్పిపుచ్చడానికి, మోడీకి సహకరించడానికి కేసీఆర్ అనే ఒక పాచికను ఈరోజు నాగ్పూర్ పెద్దలు కదిలించిండ్రు. నాగ్పూర్ పెద్దలు కదిలించిన పాచికనే, పన్నిన పన్నాగమే బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడడంలో భాగంగానే ఈ 3 రోజుల నుంచి కేసీఆర్ గారి హడావిడి. దానికి రైతులనో దళితులనో గిరిజనులనో చైనా, సింగపూర్, జపాన్ లాంటి దేశాల అభివృద్ధి గురించి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఆ దేశంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, వాళ్ళు బంగారం తింటుర్రా, వెండి తింటుర్రా, ఇక్కడ ఉన్న దేశస్తులు మట్టి తింటుండ్రా, ఇలాంటి అద్భుతమైన పదప్రయోగంతో ఇక తెలంగాణ సమాజాన్ని కాదు దేశ ప్రజలకే భ్రమలు కల్పించి మోసం చేయడానికి కంకణం కట్టుకోవడం బయటకు వచ్చిండు. ఇవన్నీ కూడా ఏందయ్యా అంటే మోడీని కాపాడడానికే. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, నిన్ను ముఖ్యమంత్రిని చేసిన 4 సంవత్సరాలు నీకు అధికారం ఉంది, నీ చింతమడకలు చచ్చిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని పరామర్శించినవా? దేశంలోనే అత్యధికంగా ఈ 4 సంవత్సరాలలో 4,000 మంది రైతులు చచ్చిపోయినరు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో చచ్చిపోయిన రైతులను నువ్వు పట్టించుకున్నావా? దేశంలో మొదటి స్థానం వచ్చింది రైతుల ఆత్మహత్యలన్న సంగతి నీకు తెలియదా? దళితులకు నువ్వు ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఇయ్యలే, గిరిజనులకు నువ్వు ఇస్తాన్న రిజర్వేషన్ ఇయ్యలే. ఇవాళ నువ్వు ఒక్క జీవో ఇస్తే 9.08% గిరిజనులకు రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ ఇవ్వకపోను ఆదివాసీలకు లంబాడీల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ లంబాడీలను రిజర్వేషన్ల నుంచి బయటికి మెడల్ పట్టి నెట్టండి అని ఆదివాసీల చేత పెట్టుబడి పెట్టి నువ్వు ఉద్యమం చేపిస్తున్నావు కదా. ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వకుండా ఉండడానికే ఆదివాసీల మధ్యలో లంబాడీల మధ్యలో ఇవాళ నువ్వు చిచ్చు పెట్టి ఆ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళని మోసం చేస్తున్నావు కదా. మరి ఇన్ని తప్పులు చేసిన నువ్వు ఈరోజు ఉన్న ఫలంగా వాళ్ళు ఏదో ఇప్పుడే కనిపించినట్టు వాళ్ళందరి సమస్యలు ఈయన అల్లావుద్దీన్ అద్భుత దీపం ద్వారా తీర్చడానికి కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతుండ్రు. దీని వెనకాల 2 కోణాలు ఉన్నాయి. 1 కుటుంబ కోణం, 2 కేసుల కోణం. కుటుంబంలో అంతర్గత కలహాలతో అట్టుడికి పోతుంది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబంలో 2 వర్గాలుగా ఈరోజు విడిపోయి పోట్లాడుకుంటుండ్రు. ఒక వర్గానికి కేటీఆర్ నాయకత్వం వహిస్తుంటే ఇంకొక వర్గానికి సంతోష్రావు నాయకత్వం వహిస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు సంతోష్రావు గారిని రాజ్యసభకు పంపాలని పరోక్షంగా లీకులు ఇచ్చి పత్రికలలో ప్రసార సాధనాలలో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాపించడంతో కేటీఆర్ సతీమణి తక్షణమే కేటీఆర్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిందే అని చెప్పి కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరిగినాయి. ఆ హామీ లభించకపోవడంతో కేటీఆర్ కుటుంబం బయటికి వెళ్ళి మై హోమ్ అబ్రాలో ఉంటున్నారు, నివసిస్తున్నారు. కుటుంబంలో చీలిక వచ్చింది విస్పష్టంగా. కేటీఆర్ కేటీఆర్ సతీమణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గచ్చిబౌలిలో మై హోమ్ అబ్రాలో
తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే ఇంటికి వస్తామని చెప్పి ఈరోజు కేటీఆర్ కుటుంబము విస్పష్టంగా కుటుంబంలో హెచ్చరిక జారీ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిండ్రు. ఇవాళ సంతోషరావు గారికి రాజ్యసభ ఇవ్వాలన్నా, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నా కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు పోతున్నట్టుగా ఈరోజు మొత్తం ముఖ చిత్రాన్ని చూపిస్తున్నాడు. అంటే కుటుంబంలో ఇవాళ కొన్ని పత్రికలలో రాశారు భవిష్యత్ ముఖ్యమంత్రి కేటీఆరే అని. మన్నటికి మొన్న ఏం మాట్లాడిండ్రు కేటీఆర్, 20 ఏళ్ళ వరకు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుంది, బతుకున్నంత కాలం ఆయననే ముఖ్యమంత్రి, మేమెవ్వరం కాదని చెప్పిండు. మరెందుకు ఇంకా ఖండించలేదు, నేను కాదు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారని. అంటే కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కలహాలు పరాకాష్ట చేరుకున్నాయి, చివరికి కీచులాట బజార్న పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేటీఆర్ కుటుంబం సంతోష్రావు కుటుంబం కలుసుకుంటే మాట్లాడుకునే పరిస్థితి లేదు. హరీష్ రావు గారి కుటుంబంలో జరిగిన శుభకార్యాన్ని కూడా కేటీఆర్ కుటుంబం రాలేదు, గతంలో మీరు చూసిండ్రు కదా. ఇప్పుడు మూడో ఫ్రంట్ కేసీఆర్ ఇంట్లో మొదలైంది. గతంలో హరీష్ ఫ్రంట్ కేటీఆర్ ఫ్రంట్ ఉండే, ఇప్పుడు సంతోష్రావు థర్డ్ ఫ్రంట్ సంతోష్రావు దిగిండు. ఇంత థర్డ్ ఫ్రంట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఈయన ఫెడరల్ ఫ్రంట్ అను థర్డ్ ఫ్రంట్ అను కొత్త కొత్త కథలు చెప్తున్నాడు. ఇది ఒక భాగం అయితే ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణం మీద ఉన్న సిబిఐ కేసు, సహారా ఇండియా మీద నువ్వు తీసుకున్న నిర్ణయాలలో విచారణ జరుగుతున్న సిబిఐ కేసు, కేంద్రంలో మోడీ గారికి నాగ్పూర్లో ఉండే పెద్దలకు సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ వ్యవహారాన్ని చూపిస్తున్నాడు. కుటుంబంలో అంతర్గతంగా నా తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి, మీరు తొందరపడకండి, కుటుంబాన్ని చీల్చకండి, సంతోష్రావు గారికి రాజ్యసభ, కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి అనే ఒక కోణాన్ని, వితింద కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు కేసీఆర్ గారు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నాగ్పూర్ స్లీపర్ సెల్స్ ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో మొత్తం విస్తరించినాయి. నాగ్పూర్ స్లీపర్ సెల్స్ పర్యవేక్షణలో భాగంగానే నిన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారి అభినందన కార్యక్రమాలన్నీ జరిగినాయి. నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కి మొత్తం లైవ్ ఇచ్చింది టీ న్యూస్, అన్ని ఛానల్స్కు మొత్తం లైవ్ ఫుటేజ్ ఇచ్చింది కూడా టీ న్యూస్ మాత్రమే. దీని వెనకాల మొత్తం ఒక వ్యూహాత్మకంగా నాగ్పూర్ నుంచి పర్యవేక్షణ జరుగుతూ ఇవాళ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారి హౌస్ అరెస్టుల నుంచి కేసీఆర్ ముట్టడనో లేకపోతే ఇతర అంశాలను ఈరోజు ప్రాతిపదికన చూపిస్తారు. మీరు ఆలోచన చేయండి, చంద్రశేఖర్ రావు గారు అన్నది వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అనే పదం. ఆల్రెడీ కేసీఆర్ గారి కూతురు చెప్పింది, మా నాయన నోరుసారి మాట్లాడిండు రెండు ఎక్కువయ్యని. రెండవది కేటీఆర్ గారు అలాంటిది ఏం జరగలేదు, ఒకవేళ జరిగితే మన్నించండి అని నిర్మలా సీతారామన్ గారికి చెప్పిండ్రు అని వారే చెప్పిండ్రు. చంద్రశేఖర్ రావు గారు, మా తెలంగాణ యాస ఇందులో తిట్టు లేదు పాడు లేదు, మీ పైత్యం కాకపోతే ఇందులో ఉందాయని ఆయన కూడా తేల్చేశాడు. ఇక ఎన్నాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ వాడు వీడును పట్టుకొని సాగదీస్తారు, మీరు ఆలోచన చేయండి. ఇదో పెద్ద విషయమా? 4,000 మంది రైతులు చచ్చిపోయిందానికంటే పెద్ద విషయమా? 20 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరిగేదానికంటే పెద్ద విషయమా? దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడం కంటే పెద్ద విషయమా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇవ్వకపోవడం కంటే పెద్ద విషయమా? 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ పక్కన పడేస్తే దానికంటే పెద్ద విషయమా? ఇంటికో ఉద్యోగం అని ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడానికంటే పెద్ద విషయమా? ఇన్ని ప్రజల సమస్యలను పక్కన పెట్టి వాడు వీడు చుట్టూత ఈ రెండు పార్టీలు తిరుగుతున్నాయి, తిప్పుతున్నారంటే ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు ఈ అంశాలన్నింటిని కూడా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వేగంగా పుంజుకుంటున్నది, రాహుల్ గాంధీ గారు బలోపేతమైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మంది పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ కూటమిలో ఉండబోతున్నారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ను బలోపేతం కాకుండా నిలవరించాలంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఒక కూటమి అనే ముసుగును నాగ్పూర్ పెద్దలు తెరలేపినరు. దీని వెనకాల ఉన్నది మొత్తం నాగ్పూర్ నుంచి వచ్చిన స్లీపర్ సెల్స్ మాత్రమే.
ఈ స్లీపర్ సెల్స్ చేతిలో కేసీఆర్ గారు కీలు బొమ్మగా మారిండ్రు. ఇలా నాగ్పూర్ నుంచి వదిలిన బాణమే కేసీఆర్ గారు ఈ ఫెడరల్ ఫ్రంట్ మూడో ఫ్రంట్ ఏదైనా ఉండని రెండు అంశాలను ఎదుర్కోవడానికి, రెండు అంశాలలో తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకవైపున కుటుంబ కలహాలు, రెండో వైపున కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తున్న సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి వ్యవహారం అంతా జరుగుతుంది తప్ప ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రశేఖరరావు గారు చెప్పే రైతుల విషయం పూటకం, గిరిజన దళితుల విషయము పూటకం, పరిపాలన విషయము పూటకం. చైనాలో చట్టాలు గొప్పగా ఉన్నాయి, ఆ చట్టాలను మనం కూడా అలాంటివి సవరించుకుంటే మనం బాగా అభివృద్ధి చెందుతాం అంటుండు. అక్కడ రైల్వే మంత్రి అవినీతికి సహకరించిన దాన్ని ఉరిశిక్ష చేశారు. థాయిలాండ్లో ప్రధానమంత్రి బియ్యం కొనుగోలులో రైతులకు అధిక ధరలు ఇచ్చి కొనుగోలు చేసినందుకు దేశానికి ఆర్థిక భారం పడ్డదని చెప్పి 5 ఏళ్ళు జైలుకు తోలిండ్రు. ఈరోజు థాయిలాండ్లో ప్రధానమంత్రి పాల్పడ్డది అవినీతి కాదు, విధానపరమైన నిర్ణయాలలో లోపం ఉండి దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడ్డది. కొనుగోలు చేసిన బియ్యం గోడౌన్లలోనే ఉండిపోయినాయి, ఇతర దేశాలకు అమ్మడానికి అవకాశం లేకపోవడంతో ఆర్థిక భారం పడ్డది ఆ దేశం మీద. దానికి ఆ ప్రధానమంత్రిని 5 ఏళ్ళు జైలుకు తోలిండ్రు. ఈ లెక్కన చైనాలో ఉరిశిక్ష, విధానపరమైన నిర్ణయాల లోపాలకు ఆ దేశ ప్రధానమంత్రిని 5 ఏళ్ళు జైలుకు తోలిండ్రు. ఈరోజు కేసీఆర్ చేస్తున్న రీడిజైనింగ్ వాటర్ గ్రిడ్ విషయంలో 100 ఏళ్ళు పడుతుంది శిక్ష, ఉరి పడుతుంది కొంతమందికి, కొంతమందికి 100 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా కేసీఆర్కు ఉరి శిక్ష పడుతుంది, కేటీఆర్కు 100 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఆ చట్టాల గురించి చెప్పు. నీ చేతిలో 4,000 మంది చచ్చిపోయారు రైతులు, నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీకేం శిక్ష చేయాలనో చెప్పు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం గమనించాలి, ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. కనీసం 17 పార్లమెంటరీ సీట్లలో 15 సీట్లను తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులను గమనించే నాగ్పూర్ శ్రేణులు ఈ మొత్తం తతంగాన్ని పర్యవేక్షిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ నేను అనేది ఏంటంటే కేసీఆర్కు తక్షణము ఇవి కాదు, తన కుటుంబము, తన మీద ఉన్న కేసులు, ఆ రెండింటి కోసం ఎక్కడికైనా దిగజారుతాడు కేసీఆర్. ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటాడు, ఎటువైపు అయినా కాళ్ళు పట్టుకుంటాడు. ఈ రోజుకు ఇప్పటికిప్పుడు ఆయనకు రిలీఫ్ రావాలంటే వాళ్ళు చెప్తున్నది చేయాలి. మీరు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి చూడండి, 4లో కాంగ్రెస్ తొప్పొత్తు పెట్టుకున్నాడు, 9లో టీడీపీ తొప్పొత్తు పెట్టుకున్నాడు, మొన్న సోనియా గాంధీని మోసం చేసిండు. అంటే ఈ రకమైన మోసాలలో కేసీఆర్ అనేవాడు దిట్ట. కాకపోతే ఇప్పుడు నాగ్పూర్ శ్రేణులు రంగంలో దిగినాయి కాబట్టి నిష్ణాతులైన వ్యక్తులు స్లీపర్ సెల్స్గా మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం విస్తరించున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో నెట్వర్క్ ఉన్న నాగ్పూర్ శ్రేణులు ఇప్పుడు కేసీఆర్ను ఎట్లా ఆడిస్తారో చూద్దాం. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారును, ఎల్కే అద్వానీ గారును, సుష్మా స్వరాజ్ గారును మోసం చేయగలిగింది, కానీ నాగ్పూర్ శ్రేణులను మోసం చేయడం అంత ఈజీ కాదు కేసీఆర్కు. దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్గా ఉండే నాగ్పూర్ శ్రేణులు కేసీఆర్ ఆట కట్టిస్తారు. ఈయన నాకు చాలా తెలివితేటలు, చాలా మాటలు వచ్చు కావచ్చు, వాళ్ళని కూడా మభ్యపెట్టగలుగుతా అనుకుంటుండు. ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో రాబోయే ముంచుకొస్తున్న ప్రమాదంలో నుంచి బయటపడడానికి ఈ రకమైన ప్రయత్నం చేస్తుండ్రు. చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఇలాంటి ఫ్రంట్ కానీ కూటమి కానీ కంటే దేశంలో ఉండే ఆయనకున్న అనుభవ రీత్యా మోడీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక్క దగ్గరికి చేరుకుంటే, ఆ ఒక్క దగ్గరికి చేరుకున్న వాళ్లకు కమ్యూనిస్టులతో సహా కాంగ్రెసే ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీతో చేరితే దేశంలో కాంగ్రెస్ పార్టీ 100కి 100% అధికారంలోకి వస్తుంది. దాన్ని నిలువరించడానికే ఒక బృహత్ ప్రణాళిక, ఒక రహస్య నివేదిక ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. తెర ముందు కనిపించేది ఒకటే చూసి భ్రమపడకండి, తెర వెనకాల జరుగుతున్న వ్యవహారాలను అన్నింటిని కూడా గమనించండి అని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎలా చూడట్లే, మీకు ముందే చెప్పిన టీ న్యూస్ లైవ్ ఇచ్చిందంటేనే దీని వెనకాల ఏమున్నది అనేది.
కేసీఆర్ ముందే చెప్పిండు, ఇట్లా కలిసి వచ్చిన వాళ్ళందరికీ అన్ని రకాల అవసరాలు నేనే ఏర్పాటు చేస్తాను. ఎన్నికల ఖర్చు కావచ్చు, లైవ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇతరత్ర పత్రికల పెట్టుబడులు కావచ్చు, అన్నిటినీ నేనే చూసుకుంటానని వాళ్ళకి హామీ ఇచ్చాను కాబట్టి ఒకరి తర్వాత ఒకరు కదులుతున్నారు. నేను ఆయన ప్రగతి భవన్లో చూసారు కదా, ఉపాధి హామీ కూలీలు అందరూ అక్కడికే వచ్చారు. పాపం ఏదో వాళ్ళ జీవన వృత్తి, ఓడు పాల ప్యాకెట్ల బ్యాచ్, ఓడు దండల బ్యాచ్, ఓడు కత్తుల బ్యాచ్, ఓడి టోపీల బ్యాచ్, ఎవడు వాడు సర్కస్ పోయినప్పుడు అన్ని రా పుల్లులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తొడేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా సర్కస్ అనే తర్వాత. నిన్న టీ న్యూసే 100% లైవ్ అన్ని ఛానళ్ళకి ఇచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. అంతకంటే కొన్ని చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఛానల్కు లైవ్ కిట్లు ఉన్నాయి, లైవ్ వ్యవస్థ ఉన్నది. కానీ అన్ని ఛానళ్లకు టీ న్యూస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? టీ న్యూస్కి పవన్ కళ్యాణ్ కున్న సంబంధం ఏంది? వాళ్ళు వాళ్ళ కోసం లైవ్ ఇచ్చుకున్నారంటే అర్థం ఉంది. మిగతా అందరి ఛానళ్లకు వాళ్ళే లైవ్ ఇచ్చిండ్రు. దీని వెనకాల పెట్టుబడి కేబుల్ ఎవరు, పెట్టుబడి ఎవరు, కనెక్షన్ ఎవరు మీరు మీకు ఇంకా నేను చెప్పాలనా? ఈ కనెక్షన్ వచ్చిందే అక్కడ నుంచి, భైరవి భవన్ నుంచి. కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాల ముసుగులో దేశంలో మోడీ కుర్చీని కాపాడడానికి జరుగుతున్న కుతంత్రంలో భాగమే ఈ వ్యవస్థ అంతా. దీన్ని గతంలో పర్యవేక్షించినట్టు రాజకీయ పార్టీలు పర్యవేక్షిస్తలేవు. నాగ్పూర్ నుంచి బయలుదేరిన స్లీపర్ సెల్స్ పర్యవేక్షిస్తున్నాయి. బలమైన నెట్వర్క్ ఉన్న నాగ్పూర్ స్లీపర్ సెల్స్ ముందల కేసీఆర్ గారి కుప్పిగంతులు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. థ్యాంక్ యూ.